హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబి తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫిబ్రవరి థర్టీన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఇటువంటి మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలానే చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మేట్ను టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్కరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫిబ్రవరి థర్టీన్త్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాము అయితే దీనికి సంబంధించి మొట్టమొదటి క్వశ్చన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి ఓం బుడ్స్ మ్యాన్ పథకాల వార్షిక నివేదికను ఎవరు విడుదల చేశారు ఆన్సర్ వచ్చేసి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి సంబంధించిన ఓం బుడ్స్ మ్యాన్ పథకాల వార్షిక నివేదికను అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్ అయితే ఇందులో సుమారు అరవై శాతం పెరుగుదల ఉంది అలానే వీటిలో దాదాపు తొంభై రెండు శాతం ఫిర్యాదులైతే పరిష్కరించబడ్డాయి అనేసి తెలిపింది ఫ్రెండ్స్ ఆర్బీఐకి మూడు అంబుడ్స్ బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు మరియు డిజిటల్ లావాదేవీలు ఉన్నాయి ఓంబుడ్స్ ఒక సామాన్యుడు వారి ఫిర్యాదుల కోసం ఈ ఓంబుడ్స్ ప్రసా సంప్రదించవచ్చు అనేసి తెలపడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఆర్బీఐకి మూడు అంబుడ్స్ మ్యాన్ బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అనగా ఎన్బిఎఫ్సి మరియు డిజిటల్ లావాదేవీలు అయితే కలిగి ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఆర్బీఐ ఇటీవల విడుదల చేసింది ఫ్రెండ్స్ అంబుడ్స్ మ్యాన్ పథకాల వార్షిక నివేదికను నెక్స్ట్ వన్ చూద్దాము హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నావికాదళం ట్రోపెక్స్ అనే ఎక్సైజ్ను చేపట్టింది ఫ్రెండ్స్ ఎక్కడా అంటే హిందూ మహాసముద్రంలో మన భారత నావికాదళం పేరు వచ్చేసి ట్రోపెక్స్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో విస్తారమైన భౌగోళిక విస్తీర్ణంలో యుద్ధ నౌకలు మరియు జలాంతర్గాములు మరియు విమానాలు వంటివి దాదాపు అన్ని కార్యాచరణతో కూడిన మెగా వార్ గేమ్ను భారత నావికాదళం అయితే నిర్వహిస్తుంది ఫ్రెండ్స్ హిందూ మహాసముద్రంలో శాంతి మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు నావికా దళం యొక్క ప్రమాదకర మరియు రక్షణ సామర్థ్యాలను ధృవీకరించడం అలానే సముద్ర డొమైన్లో జాతీయ ప్రయోజనాలను పరీక్షించడం ద్వారా ద్వైవార్షిక థియేటర్ లెవెల్ ఆపరేషనల్ రెడీనెస్ ట్రోపెక్స్ ట్రోపెక్స్ను లక్ష్యంగా పెట్టుకుంది ఫ్రెండ్స్ ట్రోపెక్స్ అంటే థియేటర్ లెవెల్ ఆపరేషనల్ రెడీనెస్ ఎక్సర్సైజ్ ట్రోపెక్స్ అంటే దీని పేరు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎక్కడ అంటే హిందూ మహాసముద్రంలో అయితే జరిగింది నెక్స్ట్ వన్ చూద్దాము వరల్డ్ రేడియో డే ఎప్పుడు నిర్వహించడం జరిగింది ఆన్సర్ వచ్చేసి ఫిబ్రవరి పదమూడున అయితే కన వరల్డ్ రేడియోను జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరము ఫిబ్రవరి పదమూడున రేడియో దినోత్సవాన్ని జరుపుకుంటాం రేడియో యొక్క శక్తివంతమైన మాధ్యమంగా గుర్తించడానికి మరియు ఇది ప్రపంచంలో ప్రతి మూల నుండి ప్రజలను ఏకతాటిపైకి తెస్తుంది అనేసి తెలియజేయటం కోసం అలానే వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి అలానే ప్రశాంతమైన మరియు సమగ్ర ప్రపంచాన్ని నిర్మించడంలో ఇది సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఇది వరల్డ్ రేడియో డే ఫిబ్రవరి పదమూడున అయితే మనము జరుపుకుంటాం ఫ్రెండ్స్ అయితే రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి వరల్డ్ రేడియో డే థీమ్ చూద్దాము న్యూ వరల్డ్ న్యూ రేడియో థీమ్ వచ్చేసి న్యూ వరల్డ్ న్యూ రేడియో థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి అలానే భారత జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ఆన్సర్ వచ్చేసి ఇది కూడా ఫిబ్రవరి పదమూడున అయితే జరుపుకుంటాం ఫ్రెండ్స్ భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదమూడున భారత జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం ఎవరిని పురస్కరించుకొని అంటే సరోజినీ నాయుడు గారి జయంతిని పురస్కరించుకొని మనము ఏటా ఫిబ్రవరి పదమూడున భారత జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం ఫ్రెండ్స్ అయితే ఈ సంవత్సరం వచ్చేసి నూట నలభై రెండవ పుట్టినరోజు సందర్భంగా భారత మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే ఆవిడ ఫిబ్రవరి పదమూడు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో జన్మించింది ఆవిడకి నైటింగేల్ ఆఫ్ ఇండియా లేదా భారత కోకిల అనే మారు పేరుతో ప్రసిద్ధి చెందింది ఫ్రెండ్స్ ఆవిడ సరోజినీ నాయుడు నైటింగ్ ఆఫ్ ఇండియా అనేసి పిలవడం జరుగుతుంది నెక్స్ట్ వన్ చూద్దాము మాల్దీవులకు నాలుగు వందల మిలియన్ డాలర్ల నిధులు ఇవ్వటానికి ఏ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ వచ్చేసి ఎగ్జిమ్ బ్యాంక్ ఈఎక్స్ఐఎం ఎగ్జిమ్ బ్యాంక్ ఫ్రెండ్స్ అయితే నాలుగు వందల మిలియన్ డాలర్ల నిధులు ఇవ్వటానికి మాల్దీవులకి ఒప్పందం కుదుర్చుకుంది ఫ్రెండ్స్ గ్రేటర్ మేల్ కనెక్టివిటీ ప్రాజెక్టుల కోసం నిధులు సమకూర్చడానికి ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాల్దీవులకు లైన్ ఆఫ్ క్రెడిట్ ద్వారా నాలుగు వందల మిలియన్ డాలర్లను అందిస్తుంది ఫ్రెండ్స్ మాల్దీవులకి నియంత్రణ పరిధిలోని ఒప్పందం జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది నెక్స్ట్ దీనికి సంబంధించిన స్ట్రాటజీకే చూద్దాము ఎగ్జిమ్ బ్యాంక్ సిఇఓ వచ్చేసి డేవిడ్ రాష్క్విన్హా నెక్స్ట్ ఫౌండెడ్ దీనిని పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి ఒకటిన స్థాపించడం జరిగింది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై మహారాష్ట్రలో ఉంది ఫ్రెండ్స్ అలానే ప్రెసిడెంట్ ఆఫ్ ద మాల్దీవ్స్ వచ్చేసి ఇబ్రహీం మొహమ్మద్ సోలీ నెక్స్ట్ క్యాపిటల్ వచ్చేసి మాలే కరెన్సీ వచ్చేసి మాల్దీవియన్ రూఫియా నెక్స్ట్ వన్ చూద్దాము ప్రపంచ బ్యాంకు ఛత్తీస్గఢ్తో ఎన్ని మిలియన్ డాలర్ల ప్రాజెక్టు కోసం సంతకం చేసింది ఆన్సర్ వచ్చేసి వంద మిలియన్స్ ఫ్రెండ్స్ ప్రభుత్వం భారత ప్రభుత్వం మరియు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో చిరాహ్ చిరాహ్ అనే ప్రాజెక్టు కోసం వంద మిలియన్ డాలర్లు ఇవ్వడానికి అయితే సంతకం చేసింది ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్లోని మారుమూల ప్రాంతాలలో ఉన్న గిరిజన గృహాలకు వైవిధ్య భరితమైన మరియు పోషకమైన ఆహారాన్ని సంవత్సరమంతా ఉత్పత్తి చేయటానికి అనుమతించే స్థిరమైన ఉత్పత్తి వస్తువులను అభివృద్ధి చేయటం కోసం ప్రపంచ బ్యాంకు వంద మిలియన్లను ఇవ్వటం జరుగుతోంది ఫ్రెండ్స్ అయితే దీనికి సంబంధించిన స్ట్రాటజీకే చూద్దాము వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ యునైటెడ్ స్టేట్స్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రెసిడెంట్ వచ్చేసి డేవిడ్ మాల్పస్ దీనిని పంతొమ్మిది వందల నలభై నాలుగు జూలైలో అయితే స్థాపించడం జరిగింది సీఎం ఆఫ్ ఛత్తీస్గఢ్ వచ్చేసి భూపేష్ బాగల్ నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి అనసూయ ఉకేయ్ నెక్స్ట్ వన్ చూద్దాము బాబర్ క్రూయిజ్ అనే క్షిపణిని ఏ ఆర్మీ ఇటీవల విజయవంతంగా పరీక్షించింది ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ వచ్చేసి విజయవంతంగా పరీక్షించింది ఫ్రెండ్స్ ఆ క్షిపణి పేరు వచ్చేసి బాబర్ క్రూయిజ్ బాబర్ క్రూయిజ్ అనే క్షిపణి ఇది ఏ క్షిపణి అంటే స్వల్ప శ్రేణి ఉపరితలం నుండి ఉపరితల బ్యాలిస్టిక్ క్షిపణి ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయోగిస్తారు అనేసి ఉంటుంది కదా ఏ టు ఎయిర్ సర్ఫేస్ టు సర్ఫేస్ అనేసి అలా ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిజైల్ ఫ్రెండ్స్ పేరు వచ్చేసి బాబర్ క్రూయిజ్ క్షిపణి పేరు దీనిని పాకిస్తాన్ ఆర్మీ వచ్చేసి విజయవంతంగా పరీక్షించింది ఫ్రెండ్స్ అయితే ఈ క్షిపణిని పరీక్షించడంలో గత మూడు వారాలలో ఇది మూడవ క్షిపణి పరీక్ష ఫ్రెండ్స్ అయితే మూడు వారాలలో ఈ పరీక్షలు జరిపిన మూడవ క్షిపణి ఫ్రెండ్స్ బాబర్ క్రూయిజ్ అనే క్షిపణి దీనికి సంబంధించిన స్ట్రాటజీకే ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ వచ్చేసి ఆరిఫ్ అల్వి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఇమ్రాన్ ఖాన్ నెక్స్ట్ వన్ చూద్దాము ఎవరు ఇటీవల ప్రైవేటు రంగానికి ఉపగ్రహ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఆన్సర్ వచ్చేసి ఇస్రో ఫ్రెండ్స్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తన యుఆర్ రావ్ ఉపగ్రహ కేంద్రాన్ని ప్రైవేటు రంగ అభివృద్ధి చేసిన ఉపగ్రహాలను తొలిసారిగా అయితే పరీక్షించింది ఫ్రెండ్స్ ప్రైవేటు రంగానికి సంబంధించిన అలానే భారతీయ స్టార్టప్ లైన్ స్పేస్ కిడ్స్ ఇండియా మరియు పిక్సెల్ అభివృద్ధి చేసిన రెండు ఉపగ్రహాలను యుఆర్ రావ్ ఉపగ్రహ కేంద్రంలో అయితే పరీక్షించడం జరిగింది ఇస్రో దీనికి సంబంధించిన స్టాటిక్ జీకే చూద్దాము ఇస్రో చైర్మన్ వచ్చేసి కె శివన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు కర్ణాటకలో అయితే ఉంది ఫ్రెండ్స్ దీనిని ఆగస్టు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టు పదహైదున అయితే స్థాపించడం జరిగింది నెక్స్ట్ వన్ చూద్దాము మధ్యప్రదేశ్లో జలాభిషేకం అనే ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ వచ్చేసి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్ జలాభిషేకం అనే ప్రచారం అయితే దీనికి సంబంధించి ఎందుకు చేశారో తెలుసుకుందాము మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జలాభిషేకం అనే నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఫ్రెండ్స్ అయితే దీని కింద యాభై ఏడు వేలకు పైగా నీటి నిర్మాణాలు నిర్మించబడ్డాయి అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర రక్షణ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు వర్చువల్గా అయితే ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్ దేనికోసము అంటే నీటికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసము మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జలాభిషేకంని ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన స్ట్రాటజీగా చూద్దాము మధ్యప్రదేశ్ సీఎం వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్ గవర్నర్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్ నెక్స్ట్ వన్ చూద్దాము నేషనల్ ప్రోడక్టివిటీ డే జాతీయ ఉత్పాదకత దినం ఎప్పుడు జరుపుకుంటున్నాం ఇది వచ్చేసి ఆన్సర్ ఫిబ్రవరి పన్నెండున అయితే ఫిబ్రవరి ట్వెల్త్న మిస్ అయింది అందుకనేసి ఇవాళ పెట్టడం జరిగింది అటు ఇటు అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క రోజు ఈ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా పెట్టాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది అయితే దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం ఫిబ్రవరి పన్నెండున భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ ఉత్పాదకత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం నేషనల్ ప్రోడక్టివిటీ డే జాతీయ ఉత్పాదకత మండలి యొక్క లక్ష్యం వచ్చేసి దేశంలోని అన్ని రంగాలలో ఉత్పాదకత మరియు నాణ్యత స్పృహను ఉత్తేజపరచడం మరియు ప్రోత్సహించడం కోసము నేషనల్ ప్రోడక్టివిటీ డేని మనము ఏటా ఫిబ్రవరి పన్నెండున అయితే జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన స్ట్రాటజీకే చూద్దాము డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ప్రోడక్టివిటీ కౌన్సిల్ అరుణ్ కుమార్ ఝా దీనిని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో స్థాపించడం జరిగింది నేషనల్ ప్రాడక్టివిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో అయితే ఉంది ఫ్రెండ్స్ నేషనల్ ప్రోడక్టివిటీ డే హెడ్ క్వార్టర్స్ నెక్స్ట్ వన్ చూద్దాము నటి అయిన మరియు నిర్మాత అయిన ప్రియాంక చోప్రా జోనస్ రాసిన తన మొట్టమొదటి పుస్తకం పేరు అన్ఫినిష్డ్ ఏ మెమోరియర్ బుక్ నేమ్ వచ్చేసి అన్ఫినిష్డ్ నటి నిర్మాత అయిన ప్రియాంక చోప్రా జానస్ జోనస్ తన మొదటి పుస్తకం అన్ఫినిష్డ్ ఏ మెమోరియర్ అనే పుస్తకాన్ని విడుదల చేయటం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ పుస్తకంతో ఆవిడ రచయితగా కూడా మారటం జరిగింది దీనిని ఆమె నిజాయితీ ముడి మరియు హాని అని అభివర్ణించింది ఫ్రెండ్స్ అయితే అంతిమ ఫలితం మైకేల్ జోసెఫ్ ముద్రణచే ప్రచురించబడింది ఈ పుస్తకం ఫ్రెండ్స్ అయితే ఈవిడ రాసిన తన మొట్టమొదటి పుస్తకం వచ్చేసి అన్ఫినిష్డ్ ఏ మెమోరియర్ నెక్స్ట్ వన్ చూద్దాము కోవిడ్ వారియర్ మెమోరియల్ దీనిని ఏ రాష్ట్రంలో నిర్మించాలి అనేసి రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయించింది ఆన్సర్ వచ్చేసి ఒడిస్సాలో నిర్మించాలి అనేసి ఒడిస్సా ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఫ్రెండ్స్ ఒడిస్సాలోని భువనేశ్వర్లో నిర్మించాలి అనేసి ప్రభుత్వం నిర్ణయించింది కోవిడ్ వారియర్ మెమోరియల్ అంటే మహమ్మారి కోవిడ్ మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన కోవిడ్ యోధులు చేసిన త్యాగం మరియు సేవలను గుర్తించడానికి ఒడిస్సాలో కోవిడ్ వారియర్ మెమోరియల్ ఏర్పాటు చేయాలి అనేసి ఒడిస్సా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునింది ఫ్రెండ్స్ అయితే ఇందుకోసం భువనేశ్వర్లోని బీజు పట్నాయక్ పార్క్ను ఎంపిక చేయటం జరిగింది అయితే ఈ కోవిడ్ వారియర్ మెమోరియల్ను ఏర్పాటు చేయటం కోసము భువనేశ్వర్లో ఉన్న బీజు పట్నాయక్ పార్క్ను ఎంపిక చేయటం జరిగింది ఫ్రెండ్స్ అయితే బీజు పట్నాయక్ పార్క్లో ఈ కోవిడ్ వారియర్ మెమోరియల్ను ప్రారంభించాలి అనేసి ఒడిస్సా రాష్ట్రం అయితే నిర్ణయించింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జీకే అయితే ఒడిస్సా ముఖ్యమంత్రి వచ్చేసి నవీన్ పట్నాయక్ ఫ్రెండ్స్ అలానే ఒడిస్సా క్యాపిటల్ భువనేశ్వర్ గవర్నర్ వచ్చేసి గణేషి లాల్ గవర్నర్ గణేషి లాల్ ఫ్రెండ్స్ ఫిబ్రవరి థర్టీన్త్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాము అయితే మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్తో రేపు మీ ముందుంటాను ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ